ఏలూరు శ్రీనివాస్ హత్య కేసులో నిందితుల విచారణ కేసును బీసీఎస్సీ అధికారులకు అప్పగించాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. బీసీ అభ్యుదయ భావాలు ఉన్న ఏలూరు శ్రీనివాస్ రెడ్డిని నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా చంపడం దారుణమని అన్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందించి అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకు నిరాహార దీక్ష చేపడతామని పెద్దింశెట్టి స్పష్టం చేశారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న బీసీ రజక సంఘ నాయకులకు తెలియజేయనిది, మనం ఏలూరు శ్రీను ఫ్యామిలీకి న్యాయం చేద్దామని నిన్న కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసాం. వాళ్ళకి ఎంక్వైరీ అధికారిని మార్చుకున్నాం, ఆ కుటుంబాన్ని న్యాయం చేయమని చెప్పాం. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అతన్ని ఎంక్వైరీ అధికారిని మార్చలేకపోయారు. సరే, దాన్ని అలా పక్కనట్టుంది. రాష్ట్రంలో ఉన్న రజక సంఘ నాయకులు బీసీ నాయకులు ఆ ఇంటి దగ్గర నేను నిరాహార దీక్ష చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. రజక సంఘం నాయకులందరూ కూడా ఆ కుటుంబాన్ని, ఏలూరు శ్రీని కుటుంబాన్ని, తల్లిని, తమ్ముడిని, భార్యని ఒప్పించి శవాన్ని ఏలూరు శ్రీని బాడీని 4వ లేదా 10వ లేని హాస్పిటల్లో ఉంచి మనం పోరాటం చేస్తే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు వస్తాయి, ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది. ఇవాళ పోలీసులు అయితే ఏదో విధంగా బాడీని ఇచ్చేసి సేతులు దులిపేసుకొని చూస్తున్నారు. ఏమంటే పోలీసుల వల్ల ఏమవుతుంది, పోలీస్ డిఎస్పీ గారి వాళ్ళకు కానీ ఎస్పీ గారు కానీ ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేయగలరండి? కోర్టులో కేసులు కడతారు, కోర్టులో కేసులు కడితే ఆ కేసులు నిలబడతాయండి? మన బీసీలు ఎవరైనా నిలబడతామండి? నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా దీని మీద మనం పోరాటం చేయాలంటే నేను నిరాహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకున్నానంటే అదే అనపత్తి నియోజకవర్గంలో కొలగుర్త అనే గ్రామంలో పంపన ఆనందరావుకి నేను ఇదే టేబుల్ మీద ఒక రెడ్డి టార్చర్ పెడితే 20 లక్షల రూపాయలు ఇప్పించాను. ఆ వీడియో కూడా ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు, చూడండి. తర్వాత అదే రాజానగరం నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గంలో ఒక శక్తి పరిచయ మహిళని ఒక కాంట్రోల్ చంపెత్తే కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయమని ఆ పిల్లలిద్దరిని తీసుకుని మార్గాన్ని భరత్ దగ్గరికి, రాష్ట్ర మంత్రి చెలుకొని వేణుగోపాల్ కృష్ణ దగ్గరికి అనేక సార్లు నేను తిరిగాను. ఆ కుటుంబానికి ఇంత కూడా న్యాయం చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనకు అదే మన దమ్ము సత్తా ఉండే చేతులు కదా. అదే వేణు కానీ ఎవరు మన ఎంపీ భరత్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఏమి చేయలేరు. బాడీ ఉండగా మనం నిరాహారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని మెల్లొంచి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెల్లొంచి బీసీ సంఘాలన్నీ కూడా అనేక ఉద్యమాలు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి రాష్ట్రంలో ఉన్న రజక సోదరులు, కాకినాడ రామారావు గారు, సత్యనారాయణ గారు, మెంటారావు గారు వెళ్ళి మన ఆ ఏలూరు శ్రీని భార్యని, తల్లిని, అన్నదమ్ములను ఒప్పించి ఆ శవాన్ని, ఆ బాడీని తీసుకురాకుండా చేస్తే ఆ కుటుంబానికి నేను 50 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు నేను ఖచ్చితంగా చేస్తానని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం.